हाई फ्रेंड्स ఈరోజు మనం ఈ వీడియోలో సర్పంచ్ గారికి లేక లేదా లెటర్ ఏ విధంగా రాయాలో మనం తెలుసుకుందాము। అంతకంటే ముందు ఇక్కడ రైట్ సైడ్ లో మీరు డేట్ మీ యొక్క ఊరు అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి। మీ ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ కొన్ని సర్పంచ్ చెప్పే విషయాలు కూడా ఉంటాయి। కొన్ని ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించి ఏ విధంగా రాయాలో నేను ఇప్పుడైతే చెప్తా। ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎవరికైనా లెటర్ రాసినప్పుడు ఖచ్చితంగా మనం గౌరవనీయులైన అని రాయాలి। గౌరవనీయులైన గ్రామ సర్పంచ్ గారికి నా యొక్క నమస్కారములు అని రాసి తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు విషయం సబ్జెక్టు రోడ్ల పక్కన ఉన్న పొదల గురించి అని రాయొచ్చు। లేకుంటే రోడ్ల పక్కన ఉన్న పొదల గురించి సమస్య గురించి తెలియజేస్తూ అని అది కూడా రాయొచ్చు। మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్యాన్ రాసి లేదా అయ్యాన్ రాయొచ్చు। రెండుట్లో ఏదైనా ఒకటి రాయాలి। ఇక్కడ మీరు రాయండి మ్యాటర్ గ్రామ సర్పంచ్ గారు మా వీధిలో ఉన్న రోడ్డుకు ఇరువైపులా ముళ్ళ పొదలు ఉన్నాయి, వీటి వల్ల రోడ్డుపై వెళ్ళేవారికి ప్రమాదకరంగా ఉన్నాయి, ముఖ్యంగా రోడ్డుపై మూలమలుపుల దగ్గర అతి ప్రమాదకరంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ పొదల్లో పాములు తిరుగుతూ ఉన్నాయి, వీటి వలన చాలా ఇబ్బందిగా మారింది, దయచేసి ఈ పొదలను తొందరగా తొలగించాలని వేడుకుంటున్నాము అని ఈ విధంగా రాయాలి। అయితే ఇదే మ్యాటర్ కాదు, ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మోరీలు సరిగా క్లీన్ చేయకపోయినా లేకుంటే నెగ్లెక్ట్ చేసినా, అదేవిధంగా కరెంటుకు సంబంధించి మీ దగ్గర వీధి దీపాలు అంటే బజార్లో ఉండే స్తంభాలకు లైట్ ఉంటాయి కదా, అవి కూడా సరిగా పడకపోయినా ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కానీ ఈ విధంగా లెటర్ రాసి వారికి అయితే ఇవ్వాలి। వాళ్ళు కూడా స్పందించకపోతే నెక్స్ట్ లెటర్ దానికి సంబంధించి ఏ విధంగా కంప్లైంట్ చేయాలో నేను ఇంకో వీడియో అయితే చేస్తాను। ఒకవేళ మీ యొక్క సర్పంచ్ కూడా రెస్పాన్స్ కాకపోతే ఇంకో లెటర్ ఉంటుంది, ఆ లెటర్ ఎవరికి రాయాలనో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను। ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।